అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఇంతలా రెడీ అయిపోయింది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ రోజు నా ఎంగేజ్మెంట్ అన్నమాట. ఈ రోజు నా పెళ్ళండి. మీరు విన్నది నిజమే. సో అదంతా ఏంటి, మా టీం వాళ్ళు అసలు ఎలా హడావిడి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళందరూ ఒక్కదానే వచ్చాను అని అనుకుంటున్నారు కదా, అందరూ పైన ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, మా యూనో బిహైండ్ ద సీన్స్ అవన్నీ చూపించడానికి ఇప్పుడు చెల్లరండి. అమ్మో టైం వన్ అయిపోయింది, బాడీలో వీరు పడాల్సిందే. అప్పుడే దావత్ అంట, పెళ్ళైతే గానీ రెళ్ళి కూడా కాలేదు. బ్యాచిలర్ పార్టీ మాత్రం మామూలుగా. అరే పార్టీ మమ్మల్ని కదా అడగాల్సింది, మీ సృజన్ సార్. మాకు పెళ్ళి ఓకే, కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో కండిషన్స్ అంటే అంత కష్టమేమి ఉండవు, జస్ట్ లైక్ ఏ అమ్మాయికైనా పెళ్లి చేసుకోవాలా, పెళ్లి ఓకే అంటున్నాం కదా, చిన్న 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 జస్ట్ చిన్న కండిషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఫస్ట్ది నాకు వంట రాదు, నేను చేస్తాగా నేను చేస్తాగా అంతేగా అంతేగా బోళ్ళు కూడా తక్కే ముందు ఆలోచించుకో, మెయిన్ తో అవుతాగా మెయిన్ తో అవుతాగా అంతేగా అంతేగా సార్ సార్ తగ్గే ముందు ఆలోచించుకో. అండ్ సెకండ్ ఫ్యూచర్ ఇది, బట్టలు ఉతకడం అదంతా నేను చిన్నప్పటి నుంచి చేయలేదు. వాషింగ్ మిషన్ తెస్తా సుషు, ఇంకా మిగిలేదు ఒకే ఒకటి ఫ్రస్ట్రేషన్. ఆరంభంగా పెంచాము దాన్ని, మమ్మీ కూడా చాలా కష్టపడి ఉతుక్కోదు సారు. అండ్ కాస్త మూస్తారా మీరు చెప్పండి. అండ్ వీక్లీ మంత్స్ ఆర్ ట్వైస్ షాపింగ్, యా షాపింగ్ లేకపోతే బట్టలు వేసిన బట్టలు మళ్ళీ నీ చేతికి ఏటీఎం కార్డు ఇస్తా, నువ్వు ఎంత షాపింగ్ చేస్తావు అంత షాపింగ్ చేసుకో, షాపింగ్ చేసుకో. నల్లుడు రాగానే ఇల్లంతా కలకలకలకలకలాడిపోతుంది, 6 నెలలు ఆగితే మీ దెబ్బకి వెళ్ళవెళ్ళవెళ్ళవెళ్ళ ఆడిపోతాడు. హస్బెండ్ దొరకాలి. హలో ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ సార్ మీతో మాట్లాడాలంట ఒక్క నిమిషం. ఏంటి సార్ అట్లా ఒప్పుకున్నారు అంతా? సార్ ఉంది కానీ యాజ్ ఏ బ్రదర్గా అడ్వైజ్ చేసేవారు. ఇప్పుడు మీరు అన్న ఒప్పుకున్నారా చూడు, మొత్తం మీతో అని చెప్పించుకుంటారు పనులన్నీ. అరే పర్లేదు రెడ్డి, లవ్ మ్యారేజ్గా అడ్జస్ట్ అవ్వాలి. అట్లా కాదు సార్, మీకు అర్థమైతే లేదా నా గురించి. ఇప్పుడు మీరు వంట వండుతా అన్నారా, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా. కుక్ని పెట్టుకోదు ఇప్పుడు. బట్టలు ఉతుకుతా అన్నారా, వాషింగ్ మిషన్ వద్దంటది. ఆ పైసలన్నీ సేవ్ చేసి షాపింగ్ చేస్తామే, మీకు తెలియదా నా గురించి? అరే పర్లేదు రెడ్డి, నేను అడ్జస్ట్ అవుతాగా. మీకు అర్థమైతే లేదు, ఇప్పుడు నేను చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఓకే ఓకే అంటారు, తర్వాత అర్థమవుతా నా అసలు రూపం బయటకు వస్తుంది. నువ్వేమైనా చెప్పు, శిష్యుని మంచిగా చూసుకునేదే నాకు ఇది. సార్ ఎంత అమాయకంగా ఉన్నారు సార్, అందుకే అట్లా వాడేసుకుంటుంది. మీరు దేనికి ఒప్పుకోద్దు, అర్థమైనా? నేను చెప్పే జాగ్రత్త వినండి, ఇప్పుడు ఏది చెప్పినా నువ్వు అని చెప్తున్నారు, మనదే అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఏమంటావు? సరే గట్టిగా స్ట్రాంగ్, మనదే అప్పర్ హ్యాండ్ అంతే కదా. ఓకే మన అప్పర్ హ్యాండ్ ఉండాలి, చెయ్యని చెప్పి యాటిట్యూడ్. ఏమంటావు? ఫుల్ యాటిట్యూడ్ ఇట్లానే ఉన్నా లోపల. ఓకే ఓకే, కండిషన్స్ ఉన్నాయి చెప్పమంటావా? ఆగు ఆగు ఆగు, అంటే నేను ఇప్పటి వరకు ఒక డెసిషన్కి వచ్చాను అన్నమాట. ఓ మా కండిషన్స్ ఓకే నా అయితే అన్నీ ఓకే, కాకపోతే కుక్ చేయను కానీ కుక్ని పెడతా. కుక్ని పెట్టుడేంది వాడికి మళ్ళీ 10,000 బొక్క షాపింగ్కి పైసలు, షాప్ బట్టలు తగిన కానీ పని మనిషిని పెడతా. నెక్స్ట్ దానికి పని మనిషి ఉంటాడుగా. ఇప్పుడు వంట వంటకి పని మనిషిని పెట్టి, బట్టలకి పని మనిషిని పెట్టి, ఇల్లు సదరానికి పని మనిషిని పెట్టి, అంటే వాళ్ళందరికీ 50,000 సంపాదించిందంతా వాళ్ళ పని మనిషి అందరూ ఒకటే, ఈ అన్ని పనులు చేస్తారన్నమాట. అన్ని పనులు చేయడానికి ఎంత తీసుకుంటారు? ఒకటే
కాదు మళ్ళీ ఆలోచించుకోండి ఇంకొన్ని ఉన్నాయి మా శిశు ఇవన్నీ కాదు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అదంతా కాదు ఫస్ట్ ఆ పని మనిషి ఆడమనా మొగాయనా ఆడ అంట చచ్చిపోవే నువ్వు వెళ్ళాయి దూకి సింపుల్ గా చెప్తున్నాడు కాదు మాకంతా ఓకే కాదు ఇది టూ మచ్ అబ్బా అమ్మాయి ఎట్లా వేస్తుంది నేను ఎట్లా వేసుకుంటారు ఇంకొక అమ్మాయి మన ముందు పని ఎట్లా వేస్తుంది సరే అబ్బాయినే పెడతా శిశు ఓకేనా సరే ఇవన్నీ కాదు నీకే పైసలు ఇస్తా నువ్వే పని చేయి నీకే పైసలు ఇస్తా నువ్వే పని చేయి నాకు పని మనిషి చేసుకుంటున్నాడు ఇంత కంటే చీప్ బతికే ఉండదని ఇది అరే పని మనిషి కాదు పని మనిషి పని చేస్తావా బీటెక్ చేసినాం బీటెక్ చేసింది మూడు సబ్జెక్టులు ఉన్నాయి ఇవన్నీ కాదు నేను చేస్తా నేను చేస్తా ఓకే నేను చేస్తా నేను చేస్తా ఊకొండి ఊకొండి నేను చేస్తా ఓకే ఏం చేస్తాను చేస్తా చేస్తా అంటారు ఏం చేస్తాను చేస్తా చేస్తా అంటారు నేను ప్రతి పని నేను చేస్తా సరే నువ్వు చేయొద్దు నేను ఎట్లనో రాంగ్ డెసిషన్ తీసుకున్నా నువ్వు అదంతా కాదు నీ వల్ల నేను సంబంధం ఒప్పుకున్నది అంటే కాదు ఒక్క నిమిషం దూరం వచ్చినాక అమ్మను సంబంధం ఒప్పుకోండి అంటే నీకు ఇష్టం లేదా అంటే నీకు ఇష్టం లేకుండా అది చెప్పాలంటావా సార్ ఇష్టంతోని యుఎస్ నుండి వచ్చిండు అయిపోయింది అది కాదు పాస్ట్ లో అట్లా జరిగింది అర్థం చేస్తున్నారు దాన్ని నాకు అదంతా కాదు నేను చెప్పిన కండిషన్స్ కి ఓకే అంటేనే మేము పెళ్లి చేసుకుంటాను నేను లేదంటే లేదు మాకు ఓకే కాదు నువ్వు యుఎస్ నుంచి నా కోసం ఇక్కడ ఎంతనే కొన్ని లక్షలు తీసుకున్నావు వేస్ట్ అయిపోయినాయి ఏం చెప్తావు నీ ఇష్టం ఇంకా అదంతా కాదు లైట్ తీసుకోండి నేను చేసుకోవట్లేదు మళ్ళీ అరే మిమ్మల్ని కాదు వీళ్ళని అరే మిమ్మల్ని కాదు వీళ్ళని వీళ్ళు ఆడుకుంటున్నారు ఆస్తి కాదు సార్ ఆస్తి ఎలా చూసుకుంటాడో తెలియాలి కదా రేపు ఎట్లనో లేవు ఎట్లా గూగుల్ జాబ్ వచ్చింది ఎక్స్క్యూజ్ మీ నేను కూడా గూగుల్ లో జాబ్ చేసి వచ్చిన అనమాట కాస్త పక్కన పెట్టిన అసలు గూగుల్ లో మీరు ఏం జాబ్ చేస్తున్నారు మీకు తెలుసా గూగుల్ లో మనం సెర్చ్ కొడతాం అదే గూగుల్ సెర్చ్ మేమే అది చేసేది అర్థమైతే నీకు ఇంకా లెక్చరర్ కాబట్టి ఊరు ఎట్లయినా సప్లై పాస్ అవ్వాలి కదా అదైనా హెల్ప్ చేయరు సృజన్ నాకు 50,000 పోయినా పర్లే ఎందుకంటే
మనం ఎన్ని సంవత్సరాలు రాసినా సఫలీలు ఫెయిల్ అవుతామని. దీన్ని కూడా నా దోస్తు నా జాన్ నాకు ఇది దీనివల్లనే నీకు రింగ్ కొని ఇచ్చిన. వందన నీకు నేను చదివి పాస్ చేపిస్తాను. ముందు నువ్వు గూగుల్లో జాబ్ నాకు నాకు నాలుగు సప్లీలు దీనికి మూడు సప్లీలు పాస్ చేసేయండి. వాట్ ఇది స్కామ్ దిస్ ఇది ఒక చిన్న డ్రామా నడిపిన అన్నమాట. హోప్ యు గైస్ ఎంజాయ్. సో ఫైనల్లీ శిష్య ఎంగేజ్మెంట్ చేసుకోబోతుంది మా స్టూడెంట్స్ తో. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్యూ, బై.